హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాంకింగ్ ఎగ్జామ్ తెలుగు ఎంట్రీ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ టీఎస్ క్యాప్ ఎపెక్స్ బ్యాంక్ నెట్వర్క్ లో భాగమైన బ్యాంక్స్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ అండ్ ఆల్సో వరంగల్ వీటికి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ యాజ్ వెల్ ఆ స్టాఫ్ అసిస్టెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి నైన్టీన్త్ ఫిబ్రవరి న రాబోతుంది సో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో రావడం జరిగింది సో మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తున్నట్టయితే ఫిబ్రవరి నైన్టీన్త్ నా మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఏవైతే డిసిసిబిస్ ఉన్నాయో ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ వరంగల్ ఈ యొక్క ఎయిట్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ యొక్క ఎయిట్ కి సంబంధించి మనకి అసిస్టెంట్ మేనేజర్ యాజ్ వెల్ స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీస్ అనేవి రావడం జరుగుతుంది ఓకే సో మీకు ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్ైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్చ్ సిక్స్త్ వరకు అయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో మనకి ప్రిలిమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి అంటే నార్మల్ గా చూసుకుంటే ఇది ఒక సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఓకే సింగిల్ స్టేజ్ మీన్స్ మనకి ఆబ్జెక్టివ్ చూసుకున్నట్టయితే సింగిల్ స్టేజ్ మాత్రమే ఉంటుంది ఓకే సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు కాబట్టి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ దానికి సంబంధించి మనకి డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పారు ఓకే సో ఐదర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ గానీ ఉండొచ్చు ఆర్ఎల్స్ ఈ యొక్క టూ డేస్ లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు సో టోటల్ గా ఎయిట్ డిస్ట్రిక్ట్స్ లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని ఇవ్వబోతున్నారు సో దాదాపుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మనకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి మాక్సిమం ఎక్కువగా వేకెన్సీస్ అనేవి రావడం లేదు సో ఇప్పుడైతే ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఎవరైతే తెలంగాణకు సంబంధించి యాజ్పిరెంట్స్ ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం మంచి గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఓకే సో తప్పకుండా ఎలిజిబిలిటీ చూసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి సో మనం క్లియర్ గా చూసినట్టయితే వేకెన్సీ ఫర్ అదలాబాద్ ఫిఫ్టీ ఎయిట్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసరికి లెవెన్ హైదరాబాద్ ఫార్టీ ఫైవ్ అండ్ సెవెన్ కరీంనగర్ సిక్స్టీ ఫైవ్ అండ్ నైన్టీన్ ఖమ్మం వచ్చేసరికి అసిస్టెంట్ స్టాఫ్ అసిస్టెంట్ ఫిఫ్టీ అసిస్టెంట్ మేనేజర్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు మహబూబ్ నగర్ ట్వంటీ ఫైవ్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్ అండ్ సెవెన్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ నెక్స్ట్ మెదక్ ఫిఫ్టీ సెవెన్ స్టాఫ్ అసిస్టెంట్ ఫిఫ్టీన్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ నగో నల్గొండ ట్వంటీ సిక్స్ స్టాఫ్ అసిస్టెంట్ అండ్ టెన్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ ఫైనల్ గా వరంగల్ చూసినట్టయితే స్టాఫ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ అండ్ ఆల్సో అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసరికి టోటల్ గా ఫోర్ అనేవి ఉండడం జరిగింది సో రీసెంట్ గా ఏదైతే యాప్కాప్ కా ఎగ్జామ్ జరిగిందో సేమ్ యాస్టిస్ సేమ్ ఎగ్జామ్ కూడా ప్యాటర్న్ అలాగే ఉంటుంది సేమ్ అన్ని కూడా ఆ విధంగానే ఉండడం జరుగుతుంది సో ఏమైనా మార్పులు చేర్పులు కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సో మనకి నైన్టీన్త్ అయితే కన్ఫామ్ అవుతుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది నార్మల్గా అయితే ఇంతకు ముందు జరిగిన ఎగ్జామ్ యాజ్ పర్ ఎక్స్ యాప్ లో ఎలా ఉందో సేమ్ అలా ఉంటుంది మేబీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వీ వెయిట్ టిల్ ఫిబ్రవరి నైన్టీన్త్ అనమాట ఓకే సో తప్పకుండా ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అనేవి మనం సెపరేట్ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఓకే సో అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఇలాంటి వీడియోస్ కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు బ్యాంకింగ్ ఎగ్జామ్ తెలుగు బా ఎంట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనే ఖచ్చితంగా విత్ ఇన్ లెస్ టైమ్ మీకు చేరు అనమాట సో తప్పకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్